హాయ్, వెల్కమ్ టు దివ్యా బాడేపల్లి బ్లాగ్స్. ఈరోజు మనము రాయలసీమ స్పెషల్ కారం దోశ అండ్ ఎగ్ దోశ ప్రిపేర్ చేసుకుందాము. కారం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తప్పక చూడండి, చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు, ఈరోజు మనము దోశలోకి టమోటా కారం ప్రిపేర్ చేసుకుందాము రాయలసీమ స్పెషల్ అండ్ కడప స్టైల్లో. ఇక్కడ మనకు కావాల్సింది మెయిన్ ఆనియన్ ఎక్కువ తీసుకోవాలి. ఇలా నేను ఒక 2 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. కారం తగ్గట్లు ఎండుమిర్చి వేసుకోవాలి, పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది. ఇలా ఎండుమిర్చి నేను 4 పీసెస్ తీసుకున్నాను. పోపుకి కరివేపాకు, కొత్తిమీర, ఇలా 3 టమోటాస్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. నాటి టమోటాస్ తీసుకోవాలి, ఫారెన్ టమోటా తీసుకుంటే అది పులుపు రాదు. ఇలా పులుపు వచ్చే టమాటాస్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి నేను ఒకటి ఒలిచి పెట్టుకున్నాను, ఒక వెల్లుల్లి. ఇలా తొక్క కొంచెం కొంచెం తీసి తీసుకోవచ్చు స్కిన్ అంతా. కొంచెం జీలకర్ర వేస్తున్నాను, కొంచెం సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇలా మిర్చి వేసుకుంటున్నాను. జీరా వేయడం వల్లనే టేస్ట్ బాగుంటుంది. మనం రుచికి తగ్గట్టు ఉప్పు, వెల్లుల్లి, ఆనియన్, టమాటాస్ వేసి గ్రైండ్ చేసుకుందాము స్మూత్ పేస్ట్ లాగా. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. ఈ చలికాలంలో ఇలా స్పైసీగా తిన్నామనుకోండి, నోటికి చాలా బాగుంటుంది. గొంతు కూడా ఏమైనా కల్లాట్లు ఉంటే కూడా క్లియర్ అవుతుంది. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టాను, ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత మనం ఇది వేసి ఫ్రై చేసుకుందాం. ఒక మిర్చి, కొంచెం కరివేపాకు వేసాం. ఆవాలు ఫ్రై అయినాయి, ఇప్పుడు కొంచెం శనగపప్పు వేస్తాం. చేసి ఫ్రై చేసుకోవాలి, అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయింది, రెడ్ అయ్యాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ టమోటా పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. పచ్చివాసరకు జస్ట్ ఒక 2 సెకండ్స్. కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాము, ఇది వేస్తాము. ఆయిల్లో వేసామనుకో అది చిట్లి మొహం పడుతుంది. ఇలా వేసినప్పుడు కొంచెం ఏముతుంది కదా, అప్పుడు ఫ్రై అవుతుంది కరివేపాకు కొత్తిమీర. ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోండి. ఇలా దోశలేక్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అంతే, ఉడికింది, దోశల కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దోశ ఎలా వేసుకోవాలో చూసాం దోశ పైన. ఇది కడప స్టైల్లో కారం దోశ. చూడండి, ఎంతో రుచికరమైన దోశ కారం. కారం దోశకి ఇలా కారం కొట్టుకోవాలి, రెడ్ కలర్ కారము. ఇట్లా పప్పులు కూడా నేను ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నాను, అది కూడా వీడియో చేస్తాను. ఇవి రెండు వేసి దోశ, కారం దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్కి ఆయిల్ అప్లై చేశాను, ఇప్పుడు దోశ వేసుకుందాం. కాల్చుకోవాలి, టర్న్ చేయవద్దు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తాం, అదంతా పడుతుంది, ఉడుకుతుంది ఆ కారం అంతా. ఇలా దోశ పైన ఆయిల్ స్ప్రెడ్ చేయాలి, అప్పుడు ఫ్రై అవుతుంది బాగా. ఒక సైడ్ టర్న్ కాల్చుకోవాలి, అంతే దోశ కారం రెడీ. ఇంకొంచెం లైట్గా కారణాలపై తీసుకోవాలి, ఇది ఎక్కువ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఎగ్ దోశ వేసుకున్నాము, దానికి ఆయిల్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఎగ్గును పగలబాటు వేసుకుందాం, కొంచెం ఉప్పు వేసి దోశ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు. మీకు కావాలంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు, నేను ఉప్పు మాత్రం వేసాను. కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఉడికిపోయింది, ఇప్పుడు టర్న్ చేస్తాను. ఈ పక్క కూడా కావాలి, ఆ వైపు బాగా ఫ్రై చేయాలి. అంతే అండి ఎగ్గు దోశ రెడీ చేసుకోవాలి, ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే.
ఎగ్ దోశ విత్ కారం. ఇలా లోపల ఎగ్ వేసుకొని చేసుకొని తింటే బాగుంటుంది ఇలా రెడ్ కారానికి. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది, ఎమ్మి ఎమ్మి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.